మీద మళ్ళా ఈ కర్మాంకం ఈ రౌడీల పరిపాలనకు ఈ దుర్మార్గం పరిపాలన ఎవరైతే అనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఆ మెచ్చుటి లేని ప్రకటనలు అతని మాట్లాడే మాటల వల్ల విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆ గత ముఖ్యమంత్రి ఎట్లయితే 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలకు ఎట్లా కారకుడైండో వాళ్ళ అల్లుడు అగ్గిపెట్టి హరీశ్రావు ఎట్లయిండో ఇప్పుడున్న కొంతమంది మంత్రులు నోటికచ్చిన మాట్లాడటము అవమానాల పాలు చేయడము మొత్తానికి దీనికి తగిన పరిహారము తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు విద్యార్థి లోకము నిరుద్యోగులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటామండి మేము. ఇప్పుడు ఈ మీడియా మీద దాడి అంటే తెలంగాణ ప్రజానీకం మీద దాడి మొత్తానికి ఈ నిరుద్యోగులకు ఏదైతే డిఎస్సీ వాయిదా చేసే వరకు ప్రతిపక్ష పార్టీగా మేము తెలంగాణ అందరం ఏకమై పోరాడతాం. చాలా మంది ఇప్పటికే వేలాది మంది ఇప్పుడు నీకు మీడియా పెట్టమంటే పెడతాను ఇప్పుడే సుసైడ్ చేసుకుంటామంటే పెడితే మేము చెప్తున్నాం ఆపండి ఆత్మహత్యలకు పరిష్కారం కాదు పరిష్కారం రేవంత్ రెడ్డిని అధికార గద్దె మీదకి దించినప్పుడే పరిష్కారం వస్తుంది. మళ్ళా ఇంతకుముందు దూరం దించినాం ఇప్పుడు దొంగను దించుతాం ఇదే తెలంగాణ ప్రజలు నినదాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 400,000 మంది నిరుద్యోగులు కావచ్చు 30 లక్షల మంది నిరుద్యోగులు కావచ్చు దయచేసి నా మాటినండి మీరెక్కడ కూడా ఆత్మహత్యలకు పాల్పడగలి మీకు మేమున్నాము తెలంగాణ ప్రజలు అందున్నది వీలైతే ప్రత్యక్ష కార్యాచరణకు పాల్గొంటాము. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాము డిబేట్ లో కావాలంటే ఆల్ మెయిన్ కమిటీని పెట్టమండి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి గారికి పరిపాలన అనుభవం లేదు మంత్రి కూడా పనిచేయలేదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు వీరు బిర్యానీ పార్టీలు అంటున్నాడు స్టూడెంట్ అని అవమానపరంగా పాలిస్తున్నాడు. ఎవరు వచ్చిండు రేవంత్ రెడ్డి కుటుంబం గెలవడానికి వచ్చిందా రాకేష్ రెడ్డి కుటుంబం గెలవడానికి వచ్చిందా వచ్చింది 1200 మంది బిడ్డలు ఈ మీడియా కవరేజ్ పోతే అరెస్ట్ చేయడం ఏంది పోలీసు రాజ్యం మళ్ళీ కళ్ళ కనబడుతుంది కదా ఇంతకుముందు ఏ పోలీసుల ద్వారా అయితే రేవంత్ రెడ్డి గారు ఇబ్బందులు పడ్డాడు ఏ పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్ట్ అని ఎప్పుడైతే మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చేసిన పరిపాలన ఇదే కదమ్మా ఆయన చెప్పాడు కదా తెలంగాణ పోలీసు సంత దొరల కనుసంధానం నడుస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ దొరల కన్నెక్కి అయిపోయిండు ఈ రెడ్డి రాజుల పరిపాలన తెచ్చిండు మళ్ళా కాబట్టి మళ్ళీ మరొకసారి రథాకర్ పరిపాలన అవుతుంది నిరుద్యోగ యువతకు భారతీయ జనతా పార్టీ మొత్తం అండగా ఉంటదమ్మా 80% జిఎస్టీ బాయి దేశం వరకు ఒప్పుకోము అవన్నీ 200 ఏవైతున్నదో అఖిల పక్ష ఆల్ పార్టీ మీటింగ్ ఏమనండి అన్ని రకాలుగా ప్రతిపక్ష పార్టీగా సహకరిస్తాం. అవసరమైతే కోదండరాం గారు ఉన్నారు ప్రవీణ్ కుమార్ గారు ఒక చిన్న విషయం చెప్తున్నాను రేణ గారు ఈ ఎవరైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాబోయే మాజీ ముఖ్యమంత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏమన్నారు ఈ చైర్మన్ గా మీరు తీసుకోండి అని అన్నారు. ఇప్పుడు ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు 3 నెలలు వాయిదా వేయడానికి ఇబ్బంది లేదు రెండోది ఆ పోస్ట్ వెంటనే మనించి అందరి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు లీగల్ గా కూడా ఏం కాంప్లికేషన్స్ రావని మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ అంటున్నారు. అయినా కానీ అర్ధరాత్రి ఏంటమ్మా కొట్టుడు అరెస్ట్ చేసి ఆడపిల్లని మళ్ళీ కోరుకున్న తెలంగాణలో మళ్ళీ ఈలతో ఒక దుర్మార్గుల పరిపాలన అటు దూరం ఏంటంటే రెడ్డి వచ్చిండు రెడ్డి రాజులతో ఒక పాలన అంటే తెలంగాణ ప్రజలకు ఎప్పుడు రథాకారు కాలం నుంచి వరకే మా కర్మిట్ల కాలు ఉన్నది ఇప్పటికి కూడా చెప్తున్నాం ముఖ్యంగా పోలీసు మిత్రులకు దయచేసి ఈ రోజు రేవంత్ రెడ్డి ఉంటాడు రేపు ఇంకొకరు వస్తాడు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి ఆ నిరుద్యోగుల బిడ్డల ఆత్మ అరణ్య రోజును అర్థం చేసుకోండి. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే మీరు కూడా యూనివర్సిటీ గోడల మధ్యన చదువుకున్న వాళ్ళే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళే కాబట్టి మా బిడ్డలను అరెస్ట్ చేయకండి వాళ్ళని కవరేజ్ వాళ్ళ బాధల్ని ప్రపంచానికి తెలియదు ఎందుకు వచ్చిన శ్రీచరణ్ లాంటి మీడియా విలేకరులను కావచ్చు వాళ్ళని ఎవరైతే కవరేజ్ చేస్తున్నారో ఆల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దయచేసి బేషరతుకు ఒకవేళ అరెస్ట్ చేస్తే బేషరతుకు విడుదలయ్యాలి. ముఖ్యంగా ఇటువంటి దాడులను ఒప్పుకోము రేపు వీలైతే కూడా మా పార్టీ అధ్యక్షుడు రాజశాఖ అధ్యక్షుడితో మాట్లాడి మిగతా పార్టీలందరితో మాట్లాడి వీలైతే మజ్లిస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మళ్ళా ఈ ఇప్పుడున్న ఎవరైతే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఉండో మెడలు వంచి ఈ డిఎస్ఏ వాయిదా ఇస్తాము ఈ నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరిగే వరకు పోరాడతామమ్మా. ఓకే రాకేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి.